బూర్గంపాడు మండలం అంజనాపురం గ్రామంలో కొంతమంది సమక్షంలో భద్రాది కొత్తగూడెం జిల్లా అధికార ప్రతినిధి ఆలస్యం వీరన్ మాట్లాడుతూ గతంలో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుతూ గతంలో రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాలు మహిళలకు పావలా వడ్డీ రుణాలు రుణమాఫీ అదే విధంగా కొత్త రుణాలు 108 104 ఆరోగ్యశ్రీ ముఖ్యంగా పోలు వ్యాపారం చేసుకునే వారికి పట్టాలు ఇచ్చారని గుర్తు చేశారు ఒక రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలోనే ప్రతి ఒక్కరికి కూడా ఒక సొంత ఇంటి కలను నెరవేరిందన్నారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంతో పోరాడి మనకు ఏది కావాలంటే అది తీసుకొచ్చారని కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో మద్యం షాపులు ఎక్కువగా ఉన్నాయని ఎవరి బాగు కోసం ఈ మద్యం షాపులని ప్రశ్నించారు పావల వడ్డీ రుణాలు అదే విధంగా రుణమాఫీలు రైతు మన రైతులకు కొత్త రుణాలు రుణమాఫీ చేయడం ఇలాంటి చాలా కార్యక్రమాలు చేశారు దాని మీద ఇప్పుడు మళ్ళీ దృష్టి పెట్టి శర్మలకు కొత్త పార్టీ స్థాపించింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ పార్టీ అని చెప్పి కొత్త పార్టీ స్థాపించింది ఈసారి మనకు మనం ఆమెకు అండగా ఉండి ఆమెకు ఓటు వేసి మనం ఆమెని ముఖ్యమంత్రిగా నిలబెట్టి ఇచ్చేస్తే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ వాటిని అన్నిటినీ కూడా తీసుకొచ్చి డ్వాక్రా రుణాలు కానీ మాఫీ విషయంలో కానీ అదేవిధంగా కొత్త రుణాలు ఇవ్వడం కానీ మహిళలకి పాల వడ్డీ రుణాలు ఇటువంటి అన్నీ కూడా మళ్ళీ చేస్తారన్నమాట ఈ కార్యక్రమానికి రేపు మనకి నరాల సత్యనారాయణ అని చెప్పి జిల్లా అధ్యక్షుడు ఆయన వస్తాడు అదేవిధంగా మన అభ్యర్థి పూనెం సీత మన నియోజకవర్గానికి పోటీ చేస్తానని చెప్పాను అంటున్నాము ఆయన వస్తుంది రేపు ఉదయం వస్తారు ఆ సమయంలో వస్తారండి ఒకసారి మీరందరూ కూడా ఇంటి దగ్గర ఉండండి ఓకేనమ్మా